సో ఇక ఎంఐఎం విషయానికి వద్దాం. కార్ స్టీరింగ్ మా చేతిలో లేదు అని ఇటీవల ఆయన భైంసాలో మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మీరు గతంలో బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని మీరు కూడా అన్నారు, అది కేసీఆర్ కూడా అన్నాడు. మరి ఏంది అట్లా అన్నాడు సడన్గా? అదే ఈ దొంగ ఫెలో 4.5 ఇయర్స్ అందరితో కలిసి ఉంటాడు, దాని తర్వాత లాస్ట్ 6 మంత్స్ ఇదే లంగా డ్రామా చేస్తాడు. ముస్లింస్కి బ్యాక్వర్డ్ పెట్టినాడు వీడే, వీడే పెద్ద కారణం ఈ అసదుద్దీనే, రైట్? కేసీఆర్ ఎన్ని ప్రామిస్లు ముస్లింకి చేస్తే దానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్కి అసదుద్దీన్కి చెప్తున్నా, ఏదైనా పబ్లిక్ మీటింగ్లో 12% రిజర్వేషన్ ఎక్కడ అని అడుగుమను, వక్ఫ్ రిజర్వేషన్ జ్యుడిషియల్ పవర్ ఎక్కడున్నది అడుగుమను, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుమను, డబుల్ బెడ్రూమ్ అడుగుమను, అన్ని చిన్న చిన్న మాటలు మాట్లాడతాడు. మాట్లాడి అవతల పార్టీతో బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడు నాకు ఇంటీరియర్ న్యూస్ ఏమున్నది అంటే వీళ్ళకు జూబ్లీహిల్స్ కావాలి అలయన్స్లో, అండ్ రాజేంద్ర నగర్ కావాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నేను విన్నా, ఇంతవరకు రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, హెల్త్ బాగాలేదు. రాజేంద్ర నగర్కి టైం అయిపోయింది. సో వాళ్ళ హవా ఇక్కడ ముస్లిమ్స్ నియర్లీ 1,10,000 ముస్లిమ్స్ ఉన్నారు జూబ్లీహిల్స్లో, రాజేంద్ర నగర్లో ఉన్నారు. రేట్ పెరగాలి, సీట్లు పెరగాలి, దానికోసం అసదుద్దీన్ స్టార్ట్ చేసినాడు బ్లాక్మెయిల్ కేసీఆర్కి. ఎందుకంటే 28 స్టేట్స్లో ఏం చేస్తున్నాడు అసదుద్దీన్? బీజేపీతో కలుసుకొని మొత్తం ఎలక్షన్ డ్రామాలు నడిపిస్తున్నాడు. ఉట్టి ఒక స్టేటే తెలంగాణ కేసీఆర్తో డ్రామా అని ప్రామిస్ చేస్తున్నాడు. ఈ డ్రామాలో ఏదైనా ఎక్కువ కావాలి కదా. తో ఈ పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఏముంటారంటే వాళ్ళ స్టేట్మెంట్లతో బార్గెన్ చేసుకుంటారు, సీట్లు కానీ డబ్బులు కానీ. అదే స్టోరీ నడుస్తుంది. ఏ రోజు వాళ్ళు అండర్స్టాండింగ్లో వస్తుంది, మొత్తం అసదుద్దీన్ పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యి తెలంగాణలో కనిపించడం, వేరే స్టేట్లలో కనిపిస్తాడు. షాదీ ముబారక్ లాంటి చెక్కులు కూడా మాకు రావట్లేవు, కార్ స్టీరింగ్ మా చేతిలో ఎట్లుంటుందని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. షాదీ ముబారక్, ఆశ్రా పెన్షన్లు, ఇంకా మైనారిటీకి లోన్లు, చిన్న చిన్న సబ్జెక్టులు మాట్లాడుతున్నావు అసదుద్దీన్. పెద్ద సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు అల్టిమేటం ఇచ్చే కేసీఆర్కి, నువ్వు రిజర్వేషన్ మాట్లాడినావా, ఉద్యోగాలు చెప్పినావా, డబల్ బెడ్రూమ్ చెప్పినావా, జ్యుడిషియరీ పవర్ వర్క్బోర్డ్కి వెళ్ళావా, నువ్వు ఇవ్వకపోతే మా పార్టీ నీకు సపోర్ట్ చేయం అని డైనమైట్ ఉన్నది నీ దగ్గర ధైర్యం? మొత్తం డబ్బు సంపాదించుకున్నావా బీజేపీతో కేసీఆర్తోనూ, రైట్? స్టార్టింగ్ రాజశేఖర రెడ్డి నుంచి అయింది, దాని తర్వాత ఇలా 10,000 crores అంటే నువ్వు మోర్ దాన్ 5,000 crores కేసీఆర్తో సంపాదించుకున్నావా? ఈ అందరికీ తెలుసు ఈ మాట. ఒకవేళ నువ్వు ముస్లిమ్స్కి అంత ఫేవరెట్, నువ్వు ముస్లిమ్స్కి ఛాంపియన్, నువ్వు ముస్లిమ్స్కి బాధ చూడలేకపోతున్నావా కదా చెప్పు. మనం చిన్న చిన్న మాట్లాడుతున్నాడు. నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్ ముందు నేను చెప్పిన, ఉస్మానియాకి డెవలప్ చేయలేదు. ఇలా ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు అసదుద్దీన్, అరే నిమ్స్కి మీరు డెవలప్ చేయడానికి ఫౌండేషన్ స్టోన్ పెడుతున్నారు, మా ఉస్మానియాకి వేస్తలేరు అని. చిన్న చిన్న సబ్జెక్టులు మాట్లాడకు అసదుద్దీన్, రైట్? నువ్వు ఒక ఎంపీ, ఒక 7 MLAs, 2 MLCs, ఇంకా ఒక పెద్ద బ్రోకర్ను, నువ్వు పెద్ద 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 మాటలు మాట్లాడాలి, రైట్? సో ఈ 100 రూపాయల మాటలు మాట్లాడకు. ముస్లిం ఫ్యూచర్ ఏమని మాట్లాడు, నువ్వు ముస్లిమ్స్కి ప్రామిస్ చేసింది ఎందుకు చేయలేదు అని నువ్వు మాట్లాడు. ముస్లిమ్స్కి చేయకపోతే నేను అల్టిమేటం ఇచ్చేస్తున్నా, నేను నీ దగ్గర నుంచి జరిగిపోతా అని అల్టిమేటమే. ఇవన్నీ మాట్లాడు వీరు. పబ్లిక్కి మబ్బి చేయాలి, రైట్? అక్కడ కేసీఆర్, నరేంద్ర మోదీ, ఇక్కడ విడువాస్తారు. సో ఫాల్స్ ప్రపగండా, చీటింగ్, దొంగ మాటలు, లంగ మాటలు, పబ్లిక్లో హోప్ ఎప్పుడు వీళ్ళు ఇట్లనే. కొత్త హోప్ ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ తయారవుతుంది, కొత్త హోప్ వేయాలేరా? పాత స్కీమ్లో అమలు కాకపోతే కూడా కొత్తది వస్తుంది చెప్పు. ఈయన అంటారు అసదుద్దీన్ ఓవైసీ, దళిత్ బంధు ఇచ్చినా ముస్లిం బంధు ఇవ్వాలి 1% ముస్లిమ్స్కి. వారే వా అంటే బార్గెనింగ్ ఉండాలి అని. అసదుద్దీన్కి ధైర్యం ఉంటే 60 lakhs దళిత్లకు నువ్వు దళిత్ బంధు ఇచ్చినావా, వెరీ గుడ్. 48 lakhs ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. 10 లక్షలు కాకపోతే 5 లక్షలు ఇవ్వాలి, 5 లక్షలు కాకపోతే 3 లక్షలు ఇవ్వాలి, 3 లక్షలు కాకపోతే 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. ఎందుకు అడగ ఉన్నావే? దానిలో 1% ముస్లింస్కి ముస్లిం బంధువు ఇవ్వాలి. నేను వారే వా అసదుద్దీన్, నీ డ్రామా, నీ లంగా డ్రామా, నీ తాత చేసినాడు, నీ అయ్యా చేసినాడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావా, నీ అమ్మ నీ కొడుకు చేస్తాడు నెక్స్ట్, ఇదే డ్రామా.